హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ వెల్కమ్ టు తెలుగు టాక్స్ ఛానల్ ఈరోజు మన టాపిక్ కరోనా వైరస్ మరణించిన టాప్ ఫైవ్ ప్రముఖ వ్యక్తుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కో కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు మరణించారు ఆ మరణించిన వారిలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు కరోనా ప్రారంభంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటగా బోర్బన్ ఫర్మా యువరాణి మరియా తిరిగిసా గురించి తెలుసుకుందాం మరియా తిరీసా బోర్బన్ ఫార్మా యొక్క ఫ్రెంచ్ స్పానిష్ సభ్యురాలు ఇది స్పానిష్ రాయల్ కుటుంబానికి చెందిన క్యాడెట్ శాఖ ఈమె పంతొమ్మిది వందల ముప్పై మూడులో ప్యారిస్లో జన్మించిన యువరాణి సామాజిక అసమానతలు తొలగించడానికి పాటుపడినందున ఈమెకు రెడ్ ప్రిన్సెస్ అనే పేరు వచ్చింది ఈమె మార్చ్ ఇరవై ఏడున ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కోవిడ్ నైన్టీన్ సోకి మరణించింది కోవిడ్ నైన్టీన్ సోకి మరణించిన ప్రముఖ యుక్తుల్లో రెండో వ్యక్తి ఎమాన్యుయల్ మనూ ద బ్యాంగో ఇతను ఒక కామెరూనియన్ సంగీతకారుడు ఇతను ఒక ప్రముఖ పాటల రచయిత మరియు శాక్సో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇతను చేసిన సింగిల్ సోల్ మసోకా ఆల్బమ్ ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు ఇతను చేసిన ఆల్బమ్లను తర్వాత కాలంలో మైకేల్ జాక్సన్ కాన్వి వెస్ట్ వంటి ప్రముఖ సంగీతకారులు తమ ఆల్బమ్స్లో వాడుకున్నారు ఇతను మార్చ్ ఇరవై నాలుగున ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కరోనా చీకన్ను మూశాడు కోవిడ్ నైన్టీన్ కారణంగా మరణించిన ప్రముఖ వ్యక్తుల్లో మరొకరు లూసియా బోస్ లూసియా బోస్ ఈమె ఇటలీ దేశస్తురాలు ఈమె ఇటలీ దేశంలో ఒక ప్రముఖ నటి ఈమె పంతొమ్మిది వందల నలభై ఏడులో మిస్ ఇటాలియా అందాల పోటీ యొక్క రెండవ ఎడిషన్ను గెలుచుకుంది ఈమె పంతొమ్మిది వందల యాభై మరియు పంతొమ్మిది వందల యాభై ఐదు మధ్య కాలంలో చాలా చిత్రాల్లో నటించింది ఈమె ప్రఖ్యాత స్పానిష్ గాయకుడు మిగ్గీలో బోసే యొక్క తల్లి ఈమె మార్చ్ ఇరవై మూడున ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో కోవిడ్ నైన్టీన్ కారణంగా మరణించింది కోవిడ్ నైన్టీన్ చే మరణించిన మరొక వ్యక్తి ఫ్లైట్ కార్డోస్ ఫ్లైట్ కార్డోస్ ప్రముఖ భారతీయ అమెరికన్ చెఫ్ ఇతను టాఫ్ చెఫ్ మాస్టర్స్ కోసం ప్రత్యేకంగా చెఫ్ వీడియోస్ చేసేవారు ఇతను రెండు వేల పదకొండులో టాఫ్ జెఫ్ మాస్టర్స్ విజేతగా నిలిచారు ఇతను నాలుగు సార్లు జేమ్స్ బాడ్ అవార్డు నామినీగా గౌరవించబడ్డాడు ఇతను ఫుడ్ వెరైటీస్ గురించి రెండు పుస్తకాలు కూడా రాశాడు కోవిడ్ 19 చే బాధించబడ్డ మరొక వ్యక్తి టెరెన్స్ మెక్నాలి టెరెన్స్ మెక్నాలి ఒక ప్రముఖ నాటక రచయిత స్క్రిప్ట్ రైటర్ మరియు లిబ్రెటిస్ట్ ఇతను అమెరికన్ థియేటర్ యొక్క బార్డర్గా అభివర్ణించబడ్డాడు ఇతను రాసిన ఉత్తమ నాటకానికి మరియు ఉత్తమ పుస్తకానికి రెండు సార్లు టోనీ అవార్డు గెలుచుకున్నాడు ఇతను తన కెరీర్లో ఎమ్మి మరియు గుగ్గెన్ హీమ్ ఫెలోషిప్ వంటి అవార్డులు గెలుచుకున్నారు ఇతను కిస్ ఆఫ్ ది స్పైడర్ ఉమెన్ మరియు రాంగ్ టైమ్ మూవీస్ ద్వారా ప్రసిద్ధి చెందాడు ఇతను మార్చి ఇరవై నాలుగున ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కరోనా సోకి మరణించాడు ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్